యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కార్. మీ ముందున్నది ప్రదీప్ టెక్ హెల్త్ తెలుగు. వ్యూవర్స్, మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను, సిరీస్ 2 వచ్చేసేటప్పటికి వెన్స్డే లాంచ్ చేయబోతున్నాను. యూస్ఫుల్ యాప్స్ గురించి సిరీస్ 2 వచ్చేసి ప్రతి వెన్స్డే దీంట్లో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసేటప్పటికి యూ డిక్షనరీ యాప్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వ్యూవర్స్, యూ డిక్షనరీ యాప్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, డిక్షనరీ అంటే మనందరికీ తెలిసిందే, మనకి తెలవని ఒక వర్డ్ని కన్వర్ట్ చేసి మనకి మీనింగ్ చెప్పేదాన్ని డిక్షనరీ యాప్ కింద మనము కన్సిడర్ చేస్తూ ఉంటాము. మన ఇంట్లో డిక్షనరీస్ చాలా ఉంటాయి, కానీ అవి మనకి ఓన్లీ ఒక మీనింగ్, ఒక వర్డ్కి మీనింగ్ మాత్రమే చెప్పగలదు. కానీ అదే ఒక సెంటెన్స్ మనకి తెలవకపోతే, ఒక పారా మనకి తెలవకపోతే ఏం చేస్తాము? ఇన్ కేస్ మనం స్టూడెంట్స్ అయితే మనం మన టీచర్స్ని కన్సిడర్ చేస్తాము. ఇంకా అది స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్ లైఫ్లో అవ్వచ్చు, లేదా యూనివర్సిటీ లైఫ్లో అవ్వచ్చు. కానీ అదంతా ఒక ఒక సమ్ టైం వరకే. కానీ ఆఫ్టర్ దట్ మనకి అర్థం తెలుసుకోవాలంటే ఎలాగా? నెక్స్ట్ ఇంకా పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ వచ్చేసేటప్పటికి వాళ్ళ పిల్లలకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతిదీ నేర్పాలి, పింట్ పింట్ ఇది ఇదమ్మా ఇదమ్మా అని చెప్పాలని వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళకి అర్థాలు తెలిసి ఉండకపోవచ్చు, కొనుక్కుని తెలవచ్చు, కొనుక్కుని తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ మొత్తం అందరికీ ఈ యాప్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒక ఎలా యూజ్ఫుల్ అవుతుందో ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ చెప్తాను. ఈ యాప్ ఒక ఇంగ్లీష్ని వర్డ్ మీనింగ్, సెంటెన్స్ని, పారాన్ని మాత్రమే చెప్పడమే కాకుండా ఒక ఇంగ్లీష్ టు హిందీ, మలయాళం, తెలుగు, తమిళ్, అలా రిలీజియన్ లాంగ్వేజెస్ నుంచి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వరకు ప్రతిదీ ఇది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎలాగో, ఎలా యూజ్ చేయాలో ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ మీకు చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. వ్యూవర్స్, నా సైడ్ నుంచి ఒక స్మాల్ నోటీస్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టింగ్ టు అవర్ వీడియో. ముందుగా ఈ అప్లికేషన్ని మనం ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్చ్ బార్కు వెళ్ళి యూ స్పేస్ డి అని నొక్కగానే మనకి యూ డిక్షనరీకి సంబంధించిన అప్లికేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నుండే ఓపెన్ చేస్తున్నాను. ఇది యూ డిక్షనరీ యొక్క ఇంటర్ఫేస్. వ్యూవర్స్, ఇక్కడ టాప్లో చూసినట్లయితే ఇంగ్లీష్ టు తెలుగు అని ఉంది కదా, దీని మీద ఇంగ్లీష్ మీద క్లిక్ చేద్దాము. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టాప్ 3 ఉన్నాయి చూడండి, టిక్ మార్క్ తోటి ఎడ్జస్ట్ మీద, అది ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు హిందీ, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఈ నేను 3 డౌన్లోడ్ చేసుకున్నవి. ఇంకా కింద చూస్తే మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఇవి. యూ డిక్షనరీ ఇంగ్లీష్ నుంచి ఏ ఏ లాంగ్వేజ్, ఏ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి, ఏ ఏ రిలీజియన్ లాంగ్వేజ్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతుందో చూపిస్తుంది. చూడండి, ఇంగ్లీష్ టు చైనీస్, ఇంగ్లీష్ టు ఫిలిపినో, ఇంగ్లీష్ టు ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, ఇండోనేషియన్, ఇటాలియన్, ఇంగ్లీష్ టు కన్నడా, మలయాళం, మరాఠీ, స్పానిష్, ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు తమిళ్, ఎక్సెట్రా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ టు తెలుగు ఏదో ఒక వర్డ్ని ట్రాన్స్లేట్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ సర్చ్ బార్ ఉంది చూడండి, వైట్ కలర్ బాక్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. నేను కంప్యూటర్ అనే వర్డ్ని ఇంగ్లీష్ నుండి తెలుగుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కంప్యూటర్ స్పెల్లింగ్ COMPUTER కదా, కాకపోతే నేను ఇక్కడ TAR అని తప్పు నొక్కుతున్నాను. ఇది ఏ విధంగా రికగ్నైజ్ చేసి మనకు చూపిస్తుందో చూద్దాము. చూడండి, కంప్యూటరా ఏం కావాలి అని ఇక్కడ ఇది అడుగుతుంది, డూ యూ వాంట్ టు సర్చ్ అని. మనకు తప్పు చెప్పినా సరే ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, కంప్యూటర్ మీద క్లిక్ చేశాను, కంప్యూటర్ని తెలుగులోనూ ఏమంటారు, కంప్యూటర్, లెక్కించేవాడు, గుణించేవాడు, ఎక్సెట్రా చాలా అర్థాలు ఉన్నాయి. అలాగే దీన్ని సెంటెన్సెస్ కూడా ఉన్నాయి, ఏ కంప్యూటర్ నెట్వర్క్ హీ సెడ్ అంట. ఇది చూడండి, సెంటెన్సెస్ కూడా ఉన్నాయి.
నెక్స్ట్ ఇది మనం ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాము. మనం ఏదో చదువుతున్నాము ఆన్లైన్లో, లేకపోతే వాట్సాప్లో మన ఫ్రెండ్స్ పంపించిందో ఏదో చదువుతున్నాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మనం క్రోమ్లో ఏదో చదువుతున్నాము, దాని అర్థం మనకి అర్థం కాకపోతే దీన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాము. సపోజ్ నేను ఇదేదో చదువుతున్నా, యు ఆర్ ఏ బిజినెస్ ఓనర్, ది డేస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇది ఉంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇదంతా నేను కాపీ చేస్తున్నా. కాపీ చేయగానే చూడండి, రైట్ సైడ్ మిడిల్ ఎడ్జ్కి ఒకటి వచ్చింది యూ డిక్షనరీని అండి. ఇది ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది, చూడండి పోయింది. సో మనం కాపీ అని రా చేయగానే వచ్చే ఇక్కడ ఐకాన్ వస్తుంది కదా, ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైనే వచ్చేస్తుంది, ఇక్కడికి ఇక్కడ చూడండి. మీరు యొక్క వ్యాపార యజమాని అయితే లాభం కోసం మాత్రమే పనిచేసే రోజులు పోయాయి. ఇక్కడే దీని అర్థము చెప్పేస్తుంది. ఇంకొకటి కూడా కావాలంటే టచ్ చేద్దాం వ్యూవర్స్, దిస్ ఆర్టికల్ అవుట్లైన్స్ ఎక్సెట్రా ఇదేదో ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఇది ఏ విధంగా మనకి చెప్పగలుగుతుందో అని. చూడండి, ఈ వ్యాస కార్పొరేట్ సామాజిక బాధ్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అక్కడ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్గా మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ విధంగా స్టూడెంట్స్ మన అందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇది పేరెంట్స్కి ఎలా యూస్ఫుల్ అవుతుందో కూడా చూద్దాము. పేరెంట్స్ వచ్చేసేటప్పటికి వాళ్ళ పిల్లలకి చాలా నేర్పాలి చెప్పాలి అని ఆశ కోరిక వాళ్ళకు ఉంటుంది. కానీ కొన్ని కొన్ని వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు. పిల్లలు స్టూడెంట్స్ అయితే టీచర్ చెప్తారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకొని చేస్తారు. కానీ పేరెంట్స్ అలా చేయడం కొంచెం కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ యూ డిక్షనరీ ఎలా ఉపయోగపడుతుంది అంటే, యూ డిక్షనరీ ఓపెన్ చేయగానే ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా వైట్ కలర్, దాని మీద కెమెరా ఉంది చూడండి, కెమెరా మీద నొక్కండి. నొక్కిన వెంటనే ఇక్కడ కెమెరా యాక్టివేట్ అవుతుంది. మనకి ఒక వర్డ్ ఏదో తెలవలేదు, ఇక్కడ ఆ వర్డ్ మీద ఈ ప్లస్ బాక్స్ పెడదాము. ఇన్ఫర్మేషన్ అన్న వర్డ్ ఏంటో తెలవదు నాకు. ఇంకోండి సమాచారము ఎక్సెట్రా వస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఒక సెంటెన్స్ ఏదో మనకి తెలియదు అనుకుందాం, ఇక వర్డ్ పక్కన ఇంకోండి దీని సెంటెన్స్ మీద నొక్కగానే సెంటెన్స్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ని ఏదో క్యాప్చర్ చేద్దాం, ఫోటో తీయాలి. ఫోటో తీయగానే మనకి ఏ సెంటెన్స్ కావాలి, ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సపోజ్ నాకు ఇక్కడ పైన ఉన్న మ్యాటర్ ఏదో కావాలనుకుంటున్నాను నేను, ఆ పై మ్యాటర్ మాత్రమే వచ్చేలాగా ఈ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ లైన్స్ని. ఇది చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అడ్జస్ట్ చేసుకున్నాక దీని మీద టిక్ నొక్కాలి, సెంటెన్స్ కింద టిక్ ఉంది కదా, ఆ టిక్ మీద నొక్కగానే దాని అర్థం ఏంటో, దాంట్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. చూడండి ఇక్కడ ఫోటో సరిగ్గా లేదు, ఆ ఫోటో సరిగ్గా లేనందువలన ఇది సరిగ్గా చెప్పలేకపోతుంది. చూద్దాం ఇక్కడ ఇక్కడ స్పీచ్ రికగ్నైజేషన్ అన్నది కొంచెం బాగానే కనబడుతుంది కదా, దీన్ని ఎలాగ ట్రాన్స్లేట్ చేస్తుందో చూద్దాము. చూడండి స్పీచ్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ దీన్ని ఈ విధంగా, ఇది ఏదైతే మనం క్యాప్చర్ చేసామో దాని క్లారిటీ బట్టి ఇది మనకి తెలియజేస్తుంది. ఇంకా దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం నెట్ ఆన్లో ఉన్నా నెట్ ఆన్లో లేకపోయినా కూడా ఇది మనకు తెలుస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అనేది నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను ఇక్కడ. సో నేను ఒకసారి నెట్ ఆఫ్ చేసేస్తున్నాను. నెట్ ఆఫ్ చేసేసి సర్చ్ బార్లో ఇంపార్టెంట్ అని నేను నొక్కుతున్నాను, అది చూద్దాము. నేను నెట్ ఆఫ్ చేస్తాను, మీరు పైన కూడా చూస్తున్నారు ఇంపార్టెంట్ అంటే ఏంటో. ఇంకోండి చూడండి, ఇంపార్టెంట్ అంటే దీనికి ముఖ్యమైన గొప్ప పని ఎక్సెట్రా చూపిస్తుంది. దీన్ని ఇంపార్టెంట్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తారో యూకేలో కూడా చూద్దాం. యూకే అనే పక్కన స్పీకర్ ఉంది కదా, స్పీకర్ మీద నొక్కండి. ఇంపార్టెంట్ యుఎస్లో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో చూడండి. యుఎస్ అనే దాని పక్కన స్పీకర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యుఎస్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చూడండి, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. అలాగే
దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసేటప్పటికి మనం ఎక్కడికన్నా ఏదన్నా ఊరు వెళ్తాము లేకపోతే ఎక్సెట్రా, మనకి ఆ భాష తెలీదు. ఇప్పుడు సపోజ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, అది తెలుగులో కన్వర్ట్ అవుద్ది. చూడండి, ఇక్కడ సర్చ్ బార్లో మైక్ ఉంది కదా, కెమెరా పక్కన మైక్ మీద క్లిక్ చేస్తాను. చేయగానే నేను ఇక్కడ టాప్లో మామూలుగా ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అని అడుగుతుంది. ఇంగ్లీష్ అని నొక్కుతాను, చూడండి. హాయ్, మై నేమ్ ఈస్ సాయి ప్రదీప్. ఐఎమ్ యాన్ యూట్యూబర్. హాయ్, ఐఎమ్ సాయి ప్రదీప్. ఐఎమ్ యాన్ యూట్యూబర్. హాయ్, ఐఎమ్ ప్రదీప్. ఐఎమ్ యాన్ యూట్యూబర్. చూడండి, ఇది రికగ్నైజ్ చేసే దాన్ని బట్టి వస్తువు ఉంటుంది. ఇక్కడ అది తప్పుగా రికగ్నైజ్ చేసుకున్నా సరే ఇక్కడ మనకు కావాల్సిన వస్తుంది సెంటెన్స్. చూడండి, ఇక్కడ నాకు నేను హాయ్ ఐఎమ్ ప్రదీప్ ఐఎమ్ యాన్ యూట్యూబర్ అన్నాను, కానీ అక్కడ అండ్ యూట్యూబర్ అని వచ్చింది. నాకు యాన్ యూట్యూబర్ కావాలి కాబట్టి యాన్ యూట్యూబర్ మీద క్లిక్ చేశాను. ఈ యాన్ యూట్యూబర్ చూడండి, నేను తెలుగులోను ఇది ట్రాన్స్లేట్ చేసింది. అలాగే ఇప్పుడు నేను అక్కడ సమ్ డివోషనల్ ప్లస్ షిరిడి వెళ్ళాను, అక్కడ హిందీ, నాకు హిందీ రాదు, అప్పుడు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు నాకు. అప్పుడు వాళ్ళతో నేను ఎలా మాట్లాడాలి? వాళ్ళు హిందీ వాళ్ళు హిందీ ఏదన్నా మాట్లాడారనుకో అది ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ఒకసారి చూద్దాము. హిందీ మీద క్లిక్ చేస్తున్నాను, చూడండి. మేరా నామ్ ప్రదీప్ హై. చూడండి, మేరా నామ్ ప్రదీప్ హై అని నొక్కగానే చూడండి మై నేమ్ ఇస్ ప్రదీప్ అని ఎలా వచ్చేసిందో. అలాగే ప్రతి లాంగ్వేజ్కి ఇది ట్రాన్స్లేట్ చేయగలుగుతుంది. ఇది ఈ ఫీచర్ చాలా చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి నెట్ ఉన్నా నెట్ లేకపోయినా సరే మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. గైస్, వ్యూవర్స్, ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. అలాగే మీరు నాకు ఈ వీడియోని సపోర్ట్, ఈ వీడియోకే కాదు నాకు కూడా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దానికి నేను ఆన్సర్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. ఒకవేళ వీడియో చేయవలసి వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను దాని మీద. థ్యాంక్స్ టు యూ వ్యూవర్స్. బై బై, సీ యూ టుమారో విత్ అ బ్యూటిఫుల్ అనదర్ వీడియో.